మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా ముందు సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి లైక్ కొట్టండి చిరుతో ఐటెం సాంగ్ హాట్ బ్యూటీకి క్రేజీ ఆఫర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న నూట యాభై రెండవ సినిమాలో రజీనా నటించనుంది అయితే ఈ సినిమాలో రజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్ వినిపిస్తోంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా సెన్రా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ తో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ కు కూడా సై అన్న ఈ భామకు అవకాశాలు మాత్రం రావటం లేదు ఇటీవల ఎవరు సినిమాలో నెగటివ్ రోల్లోనూ మెప్పించిన రజీనాకు స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కకపోయినా వరుస

తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న నూట యాభై రెండవ సినిమాలో రజీనా నటించనుంది అయితే సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్ వినిపిస్తోంది ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సినిమాలో రజీనా స్పెషల్ సాంగ్ లో నటించనుందట చిరుతో డాన్స్ చేసే ఛాన్స్ రావడంతో రజీనా కూడా స్పెషల్ సాంగ్ కు వెంటనే ఒప్పేసుకుంది గతంలో చిరు రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ షూటింగ్ సమయంలో ఇలాంటి రూమర్సే వినిపించాయి ఆ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపించింది అయితే ఫైనల్ గా అవకాశం రాయలక్ష్మిని వరించింది ఇప్పుడు మరోసారి అదే తరహా వార్తలు రావటంతో ఎంతవరకు కరెక్ట్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్ర అభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది చాలా కాలం తరువాత చెన్నై చంద్రం త్రిష మెగాస్టార్ కు జోడీగా నటిస్తోంది ఈ సినిమాను మ్యాక్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనిదల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు చాలా కాలం తరువాత మణిశర్మ ఈ సినిమాతో మెగాస్టార్ కు సంగీతం అందిస్తున్నాడు సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మెగా టీవీ రేడియో వినే శ్రోతల్లారా ముందు సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ కొట్టండి